Welcome back to my channel M4 Mahi. ఈ రోజు చియా సీడ్స్ గురించి తెలుసుకుందాము. చియా సీడ్స్ వలన చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా దీంట్లో హై ఫైబర్ ఉంటుంది, అందుకే వీటిని వెయిట్ లాస్ గా చాలా మంది వాడతారు. రిచ్ యాంటాక్సిడెంట్స్ అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, హై ప్రోటీన్ ఉండటం వల్ల వీటిని పవర్ హౌస్ అని కూడా అంటారు. దీనివల్ల ఇవి చియా సీడ్స్ తినడం వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏందో తెలుసుకుందాము. ఈ చియా సీడ్స్లో మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, కార్బోహైడ్రేట్, ప్రోటీన్ అండ్ సాల్బుల్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇందులో. ఇది ఉండటం వల్ల వెయిట్ లాస్కు చాలా బాగా పనిచేస్తుంది, బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్ని కూడా తగ్గిస్తుంది. ఇది హై ఫైబర్ ఉండటం వల్ల మనం ఇవి తిన్న తర్వాత మనకు తొందరగా ఆకలి వేయదు, ఎందుకంటే ఇందులో సాల్బుల్ ఫైబర్ ఉంటుంది కాబట్టి. జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ను యాక్టివేట్ చేసి మంచి హెల్తీ గట్ను ప్రొవైడ్ చేస్తుంది ఈ చియా సీడ్స్. ఈ చియా సీడ్స్ తినడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ కూడా బూస్టప్ అవుతుంది. వ్యాధికారక ఏజెంట్స్ని కూడా, ఇది టాక్సిన్స్ని కూడా కిల్ చేసి మనకు ఏ వ్యాధి కూడా దరి చేయకుండా చేస్తుంది ఈ చియా సీడ్స్. ఇందులో మంచి విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్, యాంటాక్సిడెంట్స్, సాల్బుల్ ఫైబర్ ఉండటం వల్ల మనకు ఏ వ్యాధులను కూడా దరి చేయకుండా చేస్తుంది. హార్ట్లో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గించి హార్ట్ డిసీజ్ రాకుండా కూడా ఇది కాపాడుతుంది చియా సీడ్స్. ఇందులో మెగ్నీషియం ఉంటుంది కాబట్టి హై బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతుంది, అండ్ ఐరన్ ఉంటుంది కాబట్టి రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా వాడాలంటే, ఇవి తీసుకొని గ్రైండ్ చేసి రోజు మార్నింగ్ ఒక స్పూన్ గ్లాస్లో వేసుకొని దాంట్లో హాట్ వాటర్ యాడ్ చేయాలి. చేసిన తర్వాత ఇవి ఏంటంటే ఒక జెల్ లాగా ఫామ్ అవుతుంది. సాల్బుల్ ఫైబర్ కాబట్టి జెల్ ఫార్మేషన్ ఉంటుంది. ఇది చల్లగా అయిన తర్వాత దీనిలో 3-4 డ్రాప్స్ నిమ్మరసం కలుపుకొని తాగాలి. ఇలా రోజు తాగుతూ ఉంటే శరీరానికి కావలసిన పోషకాలు, అన్ని మినరల్స్ అన్నీ అందుతాయి. ఇది అందడం వల్ల మన శరీరము ఒక పవర్ హౌస్ లాగా తయారవుతుంది. దీనిలో శరీర బరువు కూడా చాలా వరకు తగ్గిపోతుంది, బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. చూశారు కదా చియా సీడ్స్ వల్ల మనకు ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.